हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अभ्यासना चैनल मरొక लेटेस्ट अपडेट तो కొత్త సమాచారం తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ మాకి మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సింపుల్ అంటే మహాత్మా జ్యోతి పులే గురుకులాల నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది ఇవ వచ్చిన నోటిఫికేషన్ మరి ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫీ ఎంత ఉంటుంది ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అదే విధంగా మరి లాస్ట్ డేట్ ఏంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూస్తే తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైనా అభ్యాసనకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్న ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ అంటే ఇక్కడ నోటిఫికేషన్ TSMJBC సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12/6/2021 రోజు 10 AM టు 12:30 AM ఉంటుంది పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 23/4/2021 టు 31/5/2021 ఇక్కడ సర్వీసులు ఆన్లైన్ పేమెంట్ లింకు ఆన్లైన్ ఫిల్ లింక్ ఉన్నాయి చూపిస్తాను ఈ విధంగా అనేది సో ముందుగా మరి ఇక్కడ నోటిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ అడ్మిషన్ డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఇది ఇంటర్మీడియట్ నేను చూపిస్తున్నా ముందుగా క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ MJPT BC RRIS నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 2021 సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇది జూనియర్ కాలేజ్ సంబంధించింది మరి 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అడ్మిషన్ కోసం అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ డిగ్రీని తర్వాత చెప్తాను మరి ఇక్కడ మనకు ప్రెజెంట్ చూసినట్లయితే 120 స్కూల్స్ ఉన్నాయి अभी बाय 64 गर्ल्स 59 इकड़ चूस वीट मन की 119 रेसिडेंशियल जूनियर कॉलेज उकड़ा जूनियर कॉलेज चूँसरी इंदो रेड स्कूल कम जूनियर कॉलेज 19 जूनियर कॉलेज उन्ई अल्स उसे स्क्रोल चलते लिस्ट आफ 138 एरेस्टवेल डिस्ट्रिक्ट वाइज जूनियर कॉलेज फ्रम द अकाडमिक इयर 2021-22 सो सीरियल नंबर नेम आफ द डिस्ट्रिक्ट सीरियल नंबर नेम आफ द जूनियर कॉलेज बॉयज एंड गर्ल्स इच्छा सो मन की महबूबा डिस्ट्रिक्ट एन जूनियर कॉलेज चूप्तर गर्ल्स के एन उ बॉयज के करेक्ट डीटेल्स इच्छा इला स्क्रोल रंगारेड्डी आ तर चूस हैदराबाद मेदक निजामाबाद इवीं उम्मीद जिले गुर्तको आदिलाबाद जिले आदिलाबाद लक्ष्मीपेट जयनगर ఎద్దుల సవర్గం తాంసి గన్నవరం చూడండి కాగజ్ నగర్ ఆసిఫాబాద్ టౌన్ మందమారి బెల్లంపల్లి మంచిర్యాల రచ్చపూర్ ఖానాపూర్ జంగాం ఇవన్నీ కూడా పేర్లు ఉన్నాయి చూడండి ఒకసారి ఈ విధంగా మనకి ఉమ్మడి జిల్లాలోనే ఇవి వేకెన్సీస్ ఎక్కడెక్కడ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గర్ల్స్ కి ఉన్నాయి బాయ్స్ కి ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు చూడండి గ్రూప్స్ మనకి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ హెచ్ఈసీ ఇవి మనకు చూసినట్లయితే మరి मन की चूस डिस्ट्रिक्ट वैज जूनियर कॉलेज कोर्सेस अदे विधा वोकेशनल कोर्स अग्रिकल्चर अंड क्रॉप प्रोडक्शन अकाउंटिंग अंड टैक्सेशन ऑफिस असिस्टेंटशिप कंप्यूटर ग्राफिक्स अंड एनिमेशन होम साइंस कमर्शियल गारमेंट टेक्नोलॉजी मल्टीपर्पज हेल्थ असिस्टेंट MPHW मेडिकल लैब टेक्नीशियन फिजियोथेरेपी टूरिज्म अंड हॉस्पिटालिटी मैनेजमेंट मन की सो चूसकोरि इंट्रेस्ट दाखिल अप्लाई चेसुकोवच्चु ఇక్కడ మీరు చూసినట్లయితే 20% సీట్స్ రిజర్వ్ బర్ అదా స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇన్ MJPT BRRIS స్కూల్ అని చెప్పిచారు ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మీకు 150,000 గ్రామాల్లో తక్కువ ఉండాలి 150 కంటే అదే పట్టణాల్లో అయితే 200,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడ్యుకేషన్ విధంగా ఉంటుంది బీసీ వాళ్ళకి 70% ఇక మిగిలిన వాళ్ళకి ఎస్సీ 15% ఎస్టీ 5% ఈబీసీ 2% ఆర్ఫన్స్ 3% ఇంకా బీసీ వాళ్ళకు ఈ వాళ్ళకి 10% ఉంది 3% సీట్ విల్ బి డిఫరెంట్ లెవెల్ పర్సన్స్ ఇచ్చారు హౌ టు అప్లై అంటే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు లింక్ కూడా ఇచ్చారు నేను చూపిస్తాను మీకు ఏది అప్లై అనేది ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అయితే 31 May ఉంది ఇక ఎగ్జామ్ 12/6/2021 రోజు ఉంది ఇది నోటిఫికేషన్ అండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిగ్రీ కాలేజ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రాస్పెక్టస్ కూడా మొత్తం ఇచ్చారు సార్ చూసుకోండి సార్ మీరు ఇంకా సో మీకు అన్ని కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటాయి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు జూనియర్ కాలేజీలో మీకు అన్ని అంటే అన్ని ఫ్రీగా ఉంటాయి సో మీకు ఇంకా దాంతో పాటుగా మీకు
ఫ్రీ బెనిఫిట్ బుక్స్ కావచ్చు, ఇంకా ఎగ్జామినేషన్ ఫ్రీ కావచ్చు. అదేవిధంగా నీట్, ఐఐటి, ఎంసెట్, సిఎస్, సిపిటి, క్లాట్ కోచింగ్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఎక్కడ ఉండదు. మనకు ఈ స్పెషల్ ఫీ అనేది జస్ట్ మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్కి, మనకు డిపాజిట్ చేయడానికి 1000 రూపాయలు అంతే, ఒక 2000 సరిపోతుంది, మళ్ళీ ఏం కట్టేది ఉండదు, జాయినింగ్ ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇది ఇలాంటి అవకాశం మళ్ళీ ఎక్కడ ఉండకపోవచ్చు, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, సో ఇక్కడ కూడా ఇచ్చారు మళ్ళీ ఒకసారి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఎక్కడ ఏ కాలేజీ సీట్లు ఉన్నాయి చూసుకోండి ఒకసారి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ గ్రూప్ వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ పేరు కూడా ఇచ్చారు చూసుకోండి ఒకసారి, ఎంపీసీ, బైపీసీ ఇవన్నీ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు కూడా. ఈజీగా మీకు ఉంటుందని నేను స్క్రోల్ చేస్తున్నాను ఫాస్ట్గా, మరి మీ తర్వాత చూసుకోండి ఒకసారి, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇది బాయ్కి సంబంధించింది, అవి గర్ల్స్కి సంబంధించినవి. సో అన్నీ కూడా ఇక్కడ వేకెన్సీ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ కూడా ఉన్నాయి, సబ్జెక్టు ఏ విధంగా ఉంటుందంటే కూడా ఇచ్చారు. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 150 ఉంటుంది, డ్యూరేషన్ 2.5 అవర్స్. ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బయోపీసీకి అయితేనేమో ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఎంఎస్సీకి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇంగ్లీషు, ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది చూసుకోండి ఒకసారి. సో సీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ ఉంటుంది. ఓఏ ఇట్లా ప్రతి ఇట్లా ఉంచారు, ఏ పోస్ట్కి ఏ స్టూడెంట్కి ఇచ్చారు కాదు చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి హాల్ టికెట్స్ 4th జూన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మనకి 200 రూపీస్ ఉంది, అది జూనియర్ కాలేజ్ అప్లై చేసుకునే వాళ్ళకి. సో అది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పే చేయాల్సి ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను ఏదైనా చేయాలనేది. సో ఇదండి డీటెయిల్స్, రిజర్వేషన్ కూడా పాటిస్తారు. ఎక్కడ కూడా మీకు మనం అప్పుల మనం జాయినింగ్ అప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ హాల్ టికెట్ ఖచ్చితంగా ఉంచుకోండి, ఎంట్రెన్స్ టెస్ట్ అయితే మరి ఇబ్బంది పడతారు. ఎంట్రెన్స్ హాల్ టికెట్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఒరిజినల్ స్టడీ ఇన్కమ్ సర్టిఫికేటు, ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, అదేవిధంగా పాస్పోర్ట్ ఫోటోస్ 4, 3 సెట్స్ ఆఫ్ జిరస్ కాపీస్ ఇవన్నీ కూడా కావాలి. అదేవిధంగా 2000 రూపీస్ డిపాజిట్ చేయడానికి ఖచ్చితంగా ఏమైనా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ముందే ప్రిపేర్గా ఉండాలని చెప్పి చెప్తున్నాను. ఇదంతా కూడా ఇది కనిపిస్తున్న ఏదైతే ఫామ్ ఉందో దీన్ని మనం డౌన్లోడ్ పెట్టుకోవాలి. ఇది కూడా మనం రాసుకోవాలండి. రిఫరెన్స్ ఐడి, సర్నేము, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇవన్నీ కూడా నింపాల్సి ఉంటుంది. ఈమెయిల్, మొబైల్ నెంబరు, రిజర్వేషన్ కేటగిరీ, ఇన్స్ట్రక్షన్, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఒకసారి. ఇది ఖచ్చితంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఇది మొత్తం రాసి పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక అప్లికేషన్ ఫామ్ చూసుకుందాం మనం. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లింక్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది చూడండి ఒకసారి. రెడ్డిహిల్ జూనియర్ కాలేజెస్ 200 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిస్టిక్ అనేది. తర్వాత క్యాండిడేట్ నేము, తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ ఉంది కదా, కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఎవరికి చెందింది అంటే తర్వాత మనము తెలంగాణ అవునకానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అన్ ఓ అనేది, జెండర్ కూడా మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇది అన్ని ఫిల్ చేసినాక ఇక్కడ 200 రూపీస్ మనకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఈ డిక్లరేషన్ చేసి సబ్మిట్ అంటే మనకి ఫీ పేమెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మొబైల్కి, ఈమెయిల్ ఐడికి మీకు ఖచ్చితంగా జనరల్ నెంబర్ వస్తుంది, అది కూడా చూపిస్తున్న విధంగా అప్లై చేయాలనేది. ఇక్కడ మీరు చూడైతే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇక్కడ ఈ జర్నల్ నెంబర్ మనకి మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి మీరు ఆ మెసేజ్ రీడ్ చేయకండి, ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ మనం పేమెంట్ ఇప్పుడు పేమెంట్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు, మళ్ళీ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వేరే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో సిగ్నేచర్ రెండు కామన్గా మనం ఫోటో స్కాన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ డైమెన్షన్ ప్రకారము. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మనకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది, డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింకు, అదేవిధంగా ఫీ పేమెంట్ సంబంధించిన లింకు, ఇంకా మీకు చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించిన లింకు, ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరం వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.